I think already మీ కాలేజ్లో అయితే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి అనుకుంటున్నా, అండ్ దాంట్లో మీ ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉండొచ్చు. యాక్చువల్ ఈ రోజు ఏంటంటే ఇన్ని రోజులు నేను ఒక మిస్కన్సెప్షన్లో ఉండే అనమాట, అది ఈ మధ్య గట్టిగా దెబ్బేసేసింది. వాట్ ఐ థాట్ ఇస్, ఎలాగో నాకు కోడింగ్ మీద కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది, అండ్ ఈ మన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా DBMS, OS, CS, సో ఇవి కూడా మనకి పర్లేదు బాగానే వచ్చు అనుకున్నా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్రతి క్యాంపస్ ప్లేస్మెంట్లో మనకి మెయిన్గా పెట్టేది ఒకటి యాప్టిట్యూడ్ రౌండ్ అయితే ఉంటుంది మోస్ట్లీ ప్రతి దాంట్లో. సో నేనేమనుకున్నా అంటే ఈ యాప్టిట్యూడ్ ఏముందిరా ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, మనం కూడా జస్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ బేసిక్ ఉంటే సరిపోతుంది కదా. ఆ చిన్న చిన్న లాజిక్స్ ఏ ఉంటాయి, ఆ బోటు, ఆ ట్రైన్ వచ్చి గుద్దుడు, టైం, ఇలాంటి చిన్న టాపిక్స్ ఉంటాయి, బేసికే ఉంటాయి కదా, మనం చేసేవచ్చు. పెద్దగా దీని మీద వర్క్ పెట్టడం అవసరం లేదు అనుకొని నేనేం ప్రిపేర్ కాలేదు పెద్ద యాప్టిట్యూడ్కి. ఏదో చేసిన లైట్గా ప్రిపేర్ అయ్యి, లైట్గా ప్రిపేర్ కూడా ఏం కాలేదు, ఏదో డైరెక్ట్గా వస్తుంది కదా ఏముంది అని వదిలేసిన. తీరా వస్తే అది గట్టిగా దెబ్బేసేసింది అనమాట. సింపుల్ లాజిక్స్, సింపుల్ మ్యాథ్సే ఉంటుంది, బట్ ఇక్కడ మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే యాప్టిట్యూడ్ ఏంటంటే ఓవరాల్ వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 140 మెంబర్స్ వరకు కోడింగ్ మంచిగా చేయగలుగుతారు డీసెంట్గా. ఒకవేళ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే మాత్రం 190 మంది ఖచ్చితంగా చేయగలుగుతారు, ఎందుకంటే అది సింపుల్ మ్యాథ్స్. ఎప్పుడు మనం స్కూల్ డేస్ నుంచి లైక్ 7th, 8th, 10th, ఇంటర్లా ఈ ఇక్కడన్నిట్లో మనం చూసిన లాజిక్స్ అన్ని సింపుల్ వాటర్, లైక్ బోట్ ప్రాబ్లమ్స్, ట్రైన్ స్పీడ్, డిస్టెన్స్, అండ్ ఇక వర్క్ టైమ్, ఇవన్నీ మనం ఇంటర్లో చేసిన వాళ్ళమే. సో ఇక్కడ ఈ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఇంకా బేసిక్ లాజిక్స్ ఉంటాయి, బేసిక్ మ్యాథ్సే ఉంటుంది. సో ఏంటంటే ఓవరాల్ అందరికి వస్తుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది స్పీడ్గా చేస్తారు చాలామంది. ఒకవేళ ఇన్ కేస్ దీంట్లో మనం స్లో ఉన్నాం అనుకో, బిస్కెటే, నీకు లాజిక్స్ వచ్చినా నువ్వు మ్యాథ్స్ చేయగలిగినా. కానీ మెయిన్గా మనకి ఇక్కడ ఫోకస్ ఏంటంటే స్పీడ్. సో 90 మందిలా మనం ఉంటాం కాబట్టి ఆ 90 మంది కాంపిటీషన్ అయిపోతారు. కోడింగ్, ఒకవేళ కోడింగ్ ఉందనుకో, మనకి ఈ ఆన్ క్యాంపస్లో కోడింగ్ రౌండ్ ఉందనుకోండి, లైక్ దాంట్లో మనకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది చేస్తారు ఓవరాల్ కంపేర్ చేసుకుంటే కోడింగ్ అనేది. అండ్ ఈ యాప్టిట్యూడ్కి వస్తే మాత్రం ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్, అందరికీ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ ఇప్పుడే నువ్వు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఎగిరిపోతే మాత్రం కోడింగ్ చేసినా మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ కావాలి. సో అదనమాట యాప్టిట్యూడ్ అనేది. మనకి కాంపిటీషన్ అయితే ఓవరాల్గా ఉంటుంది కాబట్టి దాంట్లో మనం యాప్టిట్యూడ్గా ఏదైనా కోడింగ్ వచ్చు, సబ్జెక్ట్స్ వచ్చు అని లైట్ తీసుకుంటే మాత్రం తొస్. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మనం ఇక్కడ ఏదో లాజిక్స్, మ్యాథ్స్ కాదు, కానీ స్పీడ్ తోటి అక్యూరసీ అనేది మనది మంచిగా ఉండాలి. ఎంత స్పీడ్ చేస్తే, లైక్ మనకి అక్కడ టైం ఎంత ఉంటుంది, ఒక మ్యాక్సిమం ఒక క్వశ్చన్కి జస్ట్ వాడు 1 మినిట్ వేస్తాడు. ఆ 1 మినిట్లో మనకి ఒక క్వశ్చన్ 2-3 సార్లు చదివేసరికి ఆడనే ఒక 40 సెకండ్లు ఎగిరిపోతాయి, ఇట్లా తిప్పేసరికి అదొక మళ్ళీ ఒక 30 సెకండ్లు ఎగిరిపోతాయి. ఈ ఒక క్వశ్చన్కి ఎట్లా అనుకున్నా 2 మినిట్స్ పడుతుంది, ఎట్లా కాదనుకున్నా వస్తే 2 మినిట్స్ పడుతుంది, రాకపోతే కదా ఎట్లా వెళ్ళిపోవచ్చు. సో యావరేజ్గా మనం అటు మిల్ అయ్యేసరికి ఆ టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఆ 1 మినిట్లో చేయగలగాలి మనం క్వశ్చన్ అనేది, ఎందుకంటే మిగతా 90 మంది దూసుకెళ్ళిపోతారు, రప్ప కొట్టుకుంటూ పోతారు ఆ క్వశ్చన్లను అయితే. అండ్ ఇంకొకటి లక్, కొంతమంది ర్యాండమ్గా ఏదో 4 ఆప్షన్లు ఉంటాయి, ఏదోటి పెడతారు, వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు, నువ్వు సెలెక్ట్ కాకపోవచ్చు. సో అది లక్ మ్యాటర్స్ ఇక్కడ మనకైతే. అండ్ స్పీడ్, రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకో, కోడింగ్ వచ్చు, టెక్నికల్ వచ్చు, ఈ చిన్నప్పటి నుంచే ఈ యాప్టిట్యూడ్లు చేసిన చిన్న ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు చేస్తానని మాత్రం అస్సలు ఐడియాస్ కోకు. ఫస్ట్ రౌండ్ అంటే గట్టిగా నువ్వు ఎగిరిపోతావు. సో అది కష్టపడు, యాప్టిట్యూడ్ సాల్వ్ చేయి, ప్రాక్టీస్ చేయి, ఎంతో కొంత ప్రాక్టీస్ అయితే చేయాలి, ఎందుకంటే ఆ టైం ఆడిచ్చే 30 మినిట్స్లా మనం ఆ 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేయాలి. లేకపోతే ఒక్క జస్ట్ నేను చెప్తాను కదా యాప్టిట్యూడ్లా ఒక్క మార్క్ తోటి మొత్తం ఒక బ్యాచ్ మొత్తం ఇట్లా ఎగిరిపోతారు అంత సైడ్కి. సో ఒక్క మార్క్ కూడా యాప్టిట్యూడ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఫరక్ పడుతుంది యాప్టిట్యూడ్లో మీకు ఒక్క మార్క్ మిస్ అయినా కానీ. సో అది మన అక్యూరసీ, మన స్పీడ్, ఆ లాజిక్ కూడా రావచ్చు, చిన్న లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్ కూడా కరెక్ట్గా అనేది మనం గెస్ చేసి 1 మినిట్లో అది కంప్లీట్ చేయాలి, 1 మినిట్ 30 సెకండ్స్లో. అండ్ నెక్స్ట్ బ్రో, రిసోర్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలంటే మాత్రం సింపుల్గా మీకు వెబ్సైట్ గీక్స్ ఫర్ గీక్స్ ఉంటుంది, అండ్ ఇండియా బిక్స్ అని ఇంకోటి ఉంటుంది. ఇండియా బిక్స్ అయితే మీకు అంతా ఓవరాల్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్కి అంతా ఓవరాల్గా ఉంటుంది ఇండియా బిక్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మాక్ టెస్ట్ల కోసం కోడ్ హెల్ప్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈ 3 వెబ్సైట్స్ అంటే చాలా ఎక్కువ. ఇవి జస్ట్ మనం కోడింగ్ బ్యాచ్ ఉంటారు కదా, లైక్ టెక్నికల్ వైపు వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళకి జస్ట్ దీనిలోకి వెళ్ళి డైరెక్ట్ టెస్ట్లు ఇచ్చి మీకు రానప్పుడు దానిలో నుంచి ఏం మిస్టేక్ పోయిందో అది నేర్చుకుంటే సరిపోతుంది, పెద్ద అవసరం లేదు. జస్ట్ బేసిక్ మొత్తానికి వదిలేకుండా మనం ఏంటంటే చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి కొన్ని, అక్కడక్కడ ఏంది ఇది ఎట్లా చేయాలని లైక్ అలాంటివి కొన్ని నేర్చుకోవాలి. సో అది నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు చేయకండి, ఎందుకంటే యాప్టిట్యూడ్ ఎగిరిపోతే అసలు నువ్వు ఇంకా దేనికి ముందర ఫర్దర్గా ఎలా ఉండదు కాబట్టి, నీకు ఎంత వచ్చినా కానీ ఎలా ఉండదు. సో యాప్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి కాబట్టి ఎంతో కొంత అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇంకోటి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీ కాలేజ్కి వస్తూనే ఉంటాయి ఏదో ఒక కంపెనీ, అండ్ రాకపోవచ్చు కూడా కొన్ని కాలేజ్లో. సో ఎలా ఉందో మీ కాలేజ్ పరిస్థితి కమెంట్లు అయితే చేయి, జస్ట్ ఫర్ ప్రిఫరెన్స్ ఏ కాలేజో. సో అది ఓవరాల్గా సో ప్రాక్టీస్ చేయండి గట్టిగా, అండ్ మంచి ప్లేస్మెంట్కి అయితే దూసుకెళ్ళాలి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, అండ్ లైక్ చేస్తే ఇంకా ఫర్దర్గా వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది. సో అది. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.